దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ ఒక సాధారణ స్కూల్ టీచర్. కానీ ఆయనలో ఒక సైంటిస్ట్ దాగి ఉన్నాడు అనే విషయం ప్రపంచంలో చాలామందికి తెలియదు. ప్రపంచానికే కాదు మన దేశంలో కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆయన దేనిపై రీసెర్చ్ చేశాడు, ఆ రీసెర్చ్ ఫలితాలు ఏంటి అనేది చాలా వరకు ఎవరికి తెలియదు. సాధారణంగా ఒక గుర్తింపు రావాలంటే మనం చేసిన పరిశోధనలు అందరికీ తెలియాలి, అలా తెలియజేసే అవకాశం మనకు ఉండాలి. అలాంటి అవకాశం కొంతమంది ప్రముఖులతో లేదా ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేసినప్పుడు మాత్రమే వస్తుంది. కాప్రేకర్ గారు ఒక స్కూల్ టీచర్ అవ్వడం వల్ల ఆయన పరిశోధనలన్నీ ఒంటరిగానే చేసేవాడు, మరియు ఆ రీసెర్చ్ ఫలితాలు చాలా వరకు లో లెవెల్ జర్నల్స్గా లేదా ప్రైవేట్గా మాత్రమే ప్రింట్ అయ్యేవి. కారణాలు ఏవైనా కానీ చివరికి మనకు ఇండియన్ మ్యాథమెటిషియన్స్ కూడా ఈయన పరిశోధనను సీరియస్గా తీసుకోలేదు. అయితే 1975 మార్చిలో మార్టిన్ గార్డినర్ అనే వ్యక్తి మన కాప్రేకర్ గారి గురించి అమెరికన్ సైంటిస్ట్ అనే పత్రికలో ఒక జర్నల్ రాయడం జరిగింది. అప్పటి నుండి మాత్రమే మన కాప్రేకర్ గారికి ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చింది. ఈయన కనిపెట్టిన నెంబర్ థియరీలోకి వెళ్లే ముందు ఆయన గురించి బ్రీఫ్గా, ఆయన జన్మించింది 1905 జనవరి 17 దహేను మహారాష్ట్ర. అదేవిధంగా ఆయన మరణించింది 1986 దేవులాలి మహారాష్ట్ర. ఆయన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. థానేలో సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని పూణేలోని ఫెర్గుసన్ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేశాడు. 1929లో యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుండి బీఎస్సీకి గాను బ్యాచిలర్స్ డిగ్రీని పొందాడు. ఆ తరువాత 1930 నుండి 1962 వరకు దాదాపు 32 ఇయర్స్ స్కూల్ టీచర్గా పనిచేశాడు. అలా స్కూల్ టీచర్గా పనిచేస్తూనే ఆయన మ్యాథ్స్పై రీసెర్చ్ చేశాడు. మ్యాథ్స్పై ఈయనకున్న అపారమైన ఇష్టానికి ఈయనను గణితానంద్ అని పిలిచేవారు. ఈయన రీసెర్చ్లో భాగంగా కాప్రేకర్ కాన్స్టంట్ అనే ఒక విషయాన్ని కనిపెట్టాడు. కాన్స్టంట్ అంటే మనకు తెలుసు, వాల్యూ అనేది ఇంకా చేంజ్ అవ్వదు, వాల్యూ అనేది ఒకటే ఉంటుంది. సో మరి దాన్ని కాప్రేకర్ కాన్స్టంట్ అని ఎందుకు అంటామంటే, మ్యాథ్స్లో రీసెర్చ్ చేసి ఆ నెంబర్ అనేది కాప్రేకర్ గారు కనిపెట్టారు. 1949లో కొన్ని 4-డిజిట్ నెంబర్స్ని తీసుకున్నారు. 4-డిజిట్ నెంబర్ అంటే మనకి 1, 2, 3, 4 స్టార్టింగ్ ఈ 4 డిజిట్స్ తీసుకొని ఒక నెంబర్ తయారు చేశారు. అయితే వీటిని ఏం చేశారంటే అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నారు. సో ఇందులో డిజిట్స్ 1, 2, 3, 4 వీటిని ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్, ఈ 4 డిజిట్స్ని డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే 4321. అదేవిధంగా అసెండింగ్ ఆర్డర్లో రాస్తే 1234. ఇప్పుడు ఈ బిగ్ వాల్యూలోంచి స్మాల్ వాల్యూనే తీసేశారు, మైనస్ చేస్తే మనకు ఒక వాల్యూ వచ్చింది, అది 3087. నెక్స్ట్ ఇందులో కూడా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 4 డిజిట్స్ ఉన్నాయి. ఈ డిజిట్స్ని మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్ అండ్ అసెండింగ్ ఆర్డర్ సేమ్ రాసుకున్న తర్వాత మళ్ళీ మైనస్ చేస్తే మనకి ఇంకొక వాల్యూ వచ్చింది, అది 8352. దీంట్లో కూడా 4 డిజిట్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా డిసెండింగ్ ఆర్డర్ అండ్ అసెండింగ్ ఆర్డర్ అలా రాసి మళ్ళీ మైనస్ చేస్తే ఇంకొక వాల్యూ వచ్చింది, 6174. ఈ 6174ని మనం కాప్రేకర్ కాన్స్టంట్ అని అంటాం. మరి ఈ 6174ని కాప్రేకర్ కాన్స్టంట్ అని ఎందుకు అంటాం అంటే, ఈ వాల్యూ అనేది ఇంకా చేంజ్ అవ్వదు. సేమ్ మనం దీంట్లో కూడా 4 డిజిట్స్ ఉన్నాయి, ఈ 4 డిజిట్స్ని డిసెండింగ్ ఆర్డర్ అండ్ అసెండింగ్ ఆర్డర్లో రాసి మైనస్ చేస్తే మళ్ళీ మనకు అదే వాల్యూ వస్తుంది, వేరే వాల్యూ రాదు. వీటికి ఏమైంది అనే వాల్యూ అనేది డిఫరెంట్ వాల్యూ వచ్చింది. కానీ 6174 ఏదైతే ఉందో దానిని డిసెండింగ్ ఆర్డర్ అండ్ అసెండింగ్ ఆర్డర్లో రాసి మైనస్ చేస్తే మళ్ళీ అదే వాల్యూ వచ్చింది రిజల్ట్. సో ఈ విషయాన్ని ఆయన రీసెర్చ్ చేసి చెప్పాడు. ఇది మనకి చూడడానికి సింపుల్గా కనిపించవచ్చు, కానీ దీన్ని ఫైండ్అవుట్ చేయడం అనేది మ్యాథ్స్ మీద ఎంతో రీసెర్చ్ చేస్తే కానీ ఫైండ్అవుట్ చేయలేం. సో కాబట్టి ఇక్కడ కాప్రేకర్ కాన్స్టంట్ ఏంటి అంటే 6174. కాప్రేకర్ నెంబర్ విషయంలో ఎనీ 4 డిజిట్ ఏదైనా తీసుకోండి, దాన్ని డిసెండింగ్ అండ్ అసెండింగ్ ఆర్డర్లో రాస్తే మనకు చివరికి మిగిలేది మాత్రం ఇదే నెంబర్. ఇక్కడ 1, 2, 3, 4 అనే కాదు, ఇంకే నెంబర్ తీసుకున్నా కానీ మనం చివరికి వచ్చి స్టాప్ అయ్యేది 6174 దగ్గరే.
ఈ కాప్రేకర్ కాన్స్టెంట్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది కాప్రేకర్ నెంబర్. కాప్రేకర్ నెంబర్ అంటే ఏంటి అంటే ఇందులో స్క్వేర్స్ ఉంటాయి. ఆ స్క్వేర్స్ కూడా ఎలా ఉంటాయంటే మనకు బాగా మ్యాజిక్ అనిపిస్తాయి. అందుకే వీటికి మ్యాజిక్ స్క్వేర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాజిక్ స్క్వేర్స్ ఏంటి అంటే 9, 45, 55, 99, 297 ఇలాంటి నెంబర్స్కి ఏమవుతుంది అంటే వీటిని ఫస్ట్ ఏం చేశాడంటే స్క్వేర్ చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకున్నట్టయితే 9² ఎంత అంటే 81. ఈ 81 అనేది మనకు ఆన్సర్ వచ్చింది. ఈ 81లో ఉన్న డిజిట్స్ ఏంటి? 8 and 1. మరి 8 and 1ని అడిషన్ చేస్తే మళ్ళీ మనకు 9 వచ్చింది. ఇదే మ్యాజిక్ స్క్వేర్ లేదా కాప్రేకర్ నెంబర్. ఇలాంటి నెంబర్స్ని ఆయన ఫైండ్అవుట్ చేస్తాడు. ఇవి అన్నింటికి రావు, కొన్నింటికే వస్తాయి. అవి ఏంటి అనేది కాప్రేకర్ గారు మనకి ఫైండ్అవుట్ చేసి చూపించారు. సో ఈ 9 ని స్క్వేర్ చేస్తే 81 వచ్చింది. 81లో ఉన్న డిజిట్ని అడిషన్ చేస్తే మళ్ళీ 9 వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ 45ని స్క్వేర్ చేస్తే 2025 వస్తుంది. ఈ 2025లో ఉన్న డిజిట్స్ని హాఫ్ ఆఫ్ చేసి అడిషన్ చేస్తే అంటే 20 and 25, ఈ రెండింటిని అడిషన్ చేస్తే మళ్ళీ 45 వచ్చింది. మనం దేన్ని స్క్వేర్ చేస్తాము? 45ని స్క్వేర్ చేస్తాము. అదేవిధంగా నెక్స్ట్ 55ని కూడా స్క్వేర్ చేస్తే 3025. సో దీంట్లో ఉన్న డిజిట్స్ని హాఫ్ ఆఫ్ చేసి 30 + 25 చేస్తే మనకి 55 వచ్చింది. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసి చెప్పిన నెంబర్స్ని కాప్రేకర్ నెంబర్స్ అంటున్నాం. దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది సెల్ఫ్ నెంబర్. 1963లో ఆయన రీసెర్చ్లో భాగంగా కొన్ని సెల్ఫ్ నెంబర్స్ అనేది కనుక్కున్నాడు. ఆ సెల్ఫ్ నెంబర్స్ ఏంటంటే 1, 3, 5, 7, 9, 20 etc. అయితే ఈ సెల్ఫ్ నెంబర్ అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలంటే మనకు ఫస్ట్ సెల్ఫ్ నెంబర్ కానివేంటివి మనం తెలుసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 తీసుకున్నాను. ఈ 1లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 డిజిటే ఉంది. ఈ 1కి ఆ 1 డిజిట్ అనేది కలిపితే మనకి ఆన్సర్ 2 అనేది వచ్చింది. ఈ 2 అనేది సెల్ఫ్ నెంబర్ కాదు. ఎందుకు సెల్ఫ్ నెంబర్ కాదు అంటే ఈ 2 అనేది ఏర్పడడానికి ఈయన రీసెర్చ్లో భాగంగా ఈయన చెప్పిన ప్రాపర్టీ ఏంటంటే ఒక నెంబర్ని తీసుకుని ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ని ఆ నెంబర్కి అడిషన్ చేస్తే వచ్చే నెంబర్స్ సెల్ఫ్ నెంబర్స్ కావు. అలా కాకుండా మిగిలిన నెంబర్స్ సెల్ఫ్ నెంబర్స్ అనే ప్రాపర్టీ నేను చెప్పాడు. సెల్ఫ్ నెంబర్స్కి ప్రాపర్టీ ఏంటి అంటే అదేవిధంగా నెక్స్ట్ మనం 2ని తీసుకున్నట్టయితే 2లో కూడా 1 డిజిటే ఉంది. ఆ 2కి 2ని యాడ్ చేస్తే 4 వచ్చింది. అదేవిధంగా 4, 3, ఇంకా నువ్వు ఏదైనా నెంబర్ తీసుకో. నెక్స్ట్ 3 తీసుకో, 3కి 3 కలిపితే 6 వచ్చింది. సో నెక్స్ట్ 2 డిజిట్ నెంబర్ 10 తీసుకున్నట్టయితే 10లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి, 1 and 0. ఈ 10కి 1 and 0ని కలిపితే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 11. ఈ 11 కూడా సెల్ఫ్ నెంబర్ కాదు అని చెప్తుండ్రు. ఇక 2 డిజిట్కి 1 డిజిట్కి మనకి ఇక డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే అడిషన్ ఎలా చేయాలి? ఆయన చెప్పిన ప్రాపర్టీ ఏంటి అంటే మనం తీసుకున్న నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్స్ని సింగిల్గా ఆ నెంబర్కి అడిషన్ చేయాలి. అలా చేస్తే వచ్చిన నెంబర్ సెల్ఫ్ నెంబర్ కాదు. మరి సెల్ఫ్ నెంబర్ ఏంటి? అలా ఏర్పడడానికి ఛాయిస్ లేని నెంబర్స్. ఓకే, అలా ఏర్పడడానికి ఛాయిస్ లేని నెంబర్స్ని సెల్ఫ్ నెంబర్ అని చెప్పాడు. నెక్స్ట్ అదేవిధంగా 15 చూస్తాం అనుకోండి. 15లో 2 డిజిట్స్ ఉంటాయి, 1 and 5. ఈ 15కి 1 and 5 అడిషన్ చేస్తే మనకి 21 వస్తుంది. అంటే ఇప్పుడు 21 కూడా సెల్ఫ్ నెంబర్ కాదు. మరి సెల్ఫ్ నెంబర్ ఏంటి అంటే 21 కంటే ముందున్న నెంబర్ 20. ఈ 20 అనేది ఈ వేలో ఏర్పడదు. ఈయన చెప్పిన ప్రాపర్టీ ఏదైతే ఉందో, మనం తీసుకున్న నెంబర్కి అందులో డిజిట్స్ యాడ్ చేస్తే వచ్చే వాల్యూ అనే ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఆ ప్రాపర్టీ పరంగా 20 అనేది ఏర్పడదు. ఇంకా వేరే రకంగా ఏర్పడుతుంది. సెల్ఫ్ నెంబర్కి అని ఇచ్చిన ప్రాపర్టీ అది కాదు. సో సెల్ఫ్ నెంబర్ ఏంటి అంటే ఒక డిజిట్స్ని ఒక నెంబర్ని తీసుకొని లేదా ఒక వాల్యూని తీసుకొని ఆ వాల్యూలో ఉన్న డిజిట్స్ని ఆ వాల్యూకి అడిషన్ చేస్తే వచ్చే నెంబర్ సెల్ఫ్ నెంబర్ కాదు. అలా కాకుండా ఏర్పడిన నెంబర్స్ని సెల్ఫ్ నెంబర్స్ అని చెప్పాడు. అలా ఆయన చెప్పిన నెంబర్స్ ఏంటి అంటే 1, 3, 5, 7, 9, 20 etc. ఈ నెంబర్స్ని మనం కూడా ఎంత ట్రై చేసినా కానీ ఈ వేలో మాత్రం ఫైండ్అవుట్ చేయలేము. ఈ సెల్ఫ్ నెంబర్కి ఇంకొక నేమ్ కూడా ఉంది, అది ఏంటి అంటే దేవులాలి నెంబర్. ఈ దేవులాలి ఏంటి అంటే మన కాప్రేకర్ గారు నివసించిన ప్రదేశం. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కొలంబియన్ నెంబర్స్ అని కూడా అంటారు. దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది హర్షద్ నెంబర్. ఈ హర్షద్ నెంబర్ అంటే ఇంతకుముందు లాగానే సెల్ఫ్ నెంబర్ లాగానే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్ ప్రాపర్టీ. సో అది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నెంబర్ తీసుకుంటే 1 అనే నెంబర్ తీసుకుంటే, సో 1లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 డిజిటే ఉంది. కాబట్టి ఆ 1ని 1తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1 వస్తుంది.
అదే విధంగా ఇంకొక నెంబర్ తీసుకున్నాను 12. 12 లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి, 1 and 2. ఈ 2 డిజిట్స్ని అడిషన్ చేస్తే 1 + 2 అడిషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో ఈ అడిషన్ చేస్తే వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఆ వాల్యూ చేత దీన్ని డివైడ్ చేయడం జరిగింది. అసెట్ నెంబర్కి ఆయన ఇచ్చిన ప్రాపర్టీ ఏంటంటే ఒక వాల్యూని తీసుకొని ఆ వాల్యూలో ఉన్న డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజిట్స్ని అడిషన్ చేస్తే ఎంతైతే వస్తుందో దాంతో ఆ వాల్యూని డివిజన్ చేస్తే వచ్చే నెంబరే అర్షద్ నెంబర్. అంటే ఇక్కడ 1 and 4 అనేది ఏంటి అంటే అర్షద్ నెంబర్స్. సో మనం ఇంకొక నెంబర్ తీసుకుంటే 13. ఈ 13 అనేది ప్రైమ్ నెంబర్. సో దీంట్లో ఉన్న డిజిట్స్ ఏంటంటే 1 and 3. 1 and 3ని అడిషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఈ 13ని 4 అనేది డివైడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ అర్షద్ నెంబర్ అనేది రాదు. ఇక్కడ అర్షద్ నెంబర్ అంటే ఇంకొకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం తీసుకున్న 13, 12, 1 కాదు. మనకు ఒక వాల్యూని అందులోనే డిజిట్స్ చేస్తే డివైడ్ చేస్తే వచ్చిన నెంబర్. ఇక్కడ 12ని 3 చేత డివైడ్ చేస్తే 4 వచ్చింది. 12ని 3 చేత ఎందుకు చేస్తామంటే ఆయన ఇచ్చిన ప్రాపర్టీ ఏంటి అంటే ఈ అర్షద్ నెంబర్కి ఆయన చెప్పిన ప్రాపర్టీ ఏంటి అంటే 12లో ఉన్న డిజిట్స్ 1 and 2 ఆ రెండింటిని అడిషన్ చేయాలి. అడిషన్ చేస్తే మనకు 3 వస్తుంది. ఆ వాల్యూ చేత 12ని డివైడ్ చేయమని చెప్పాడు. అది ఆయన చెప్పిన ప్రాపర్టీ. అలా చేస్తే మనకు వచ్చిన నెంబర్ ఎంత అంటే 4. సో మనకి మరి అర్షద్ నెంబర్స్ ఏంటి అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎట్సెట్రా. సో మరి అర్షద్ నెంబర్స్ కానివి ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. అవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 11, 13 కొన్ని అర్షద్ నెంబర్స్ కానీ ఉన్నాయి. అయితే సింపుల్గా మనం తీసుకున్న నెంబర్ మాత్రం అర్షద్ నెంబర్ కాదు. అది దాని యొక్క డిజిట్ దాంట్లో ఉన్న డిజిట్స్ చే డిజిట్స్ని అడిషన్ చేసిన తర్వాత అది దాని చేత డివిజబుల్ కావాలి. అప్పుడు మాత్రమే అర్షద్ నెంబర్ వస్తుంది. అయితే ఈ అర్షద్ నెంబర్కి ఇంకొక నేమ్ కూడా ఉంది. అది ఏంటంటే నివెన్ నెంబర్స్. మరి నివెన్ నెంబర్స్ అని ఎందుకంటామంటే 1977లో ప్రపంచానికి ఈ అర్షద్ నెంబర్ గురించి తెలియజేసిన వ్యక్తి ఎవరంటే ఇవాన్ ఎం నివెన్. ఇక్కడ కూడా మనకు జరిగిన అన్యాయం ఏంటి అంటే మనం కనిపెట్టిన విషయాన్ని యాక్చువల్గా ఇది 1977లో బయట ప్రపంచానికి నివెన్ అనే వ్యక్తి చెప్పాడు. కానీ అంతకుముందే ఈ విషయాన్ని కాపరేకర్ గారు ఫైండ్అవుట్ చేశారు. కానీ మనం బయట ప్రపంచానికి మనం ఇది ఫైండ్అవుట్ చేస్తాము, ఇది ఇలా దీని ప్రాపర్టీ ఇది అని మనం చెప్పుకోలేకపోయినాం. మనకు ఆ ఫెసిలిటీస్ కానీ మనకు ఆ అవకాశాలు కానీ మనకు అప్పుడు లేకపోయింది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు చాలా మన దగ్గరున్న చాలామంది మేధావులకి గుర్తింపు అనేది రాలేదు. దీని తర్వాత డెమ్లో నెంబర్స్. డెమ్లో నెంబర్స్ కూడా భలే మ్యాజిక్ కనిపిస్తాయి. డెమ్లో నెంబర్స్ ఏంటి అంటే కొన్ని నెంబర్స్ తీసుకున్నాడు, ఆ నెంబర్స్ ఏంటంటే కూడా 1, 11, 111 అన్ని వన్సే ఉంటాయి. వీటికి స్క్వేర్ చేసినప్పుడు ఒక మ్యాజిక్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు 1స్కి స్క్వేర్ చేస్తే 1 వస్తుంది, కానీ 11 స్క్వేర్ చేస్తే 121 వస్తుంది. ఈ 121లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే 1, 2, 1 ఈ డిసెండింగ్ ఇందులో ఉన్న డిజిట్స్ ఎలా ఉంటాయంటే డిసెండింగ్ అండ్ అసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి. సో ప్రతిదానికి అంతే అనమాట. 111 యొక్క స్క్వేర్ ఎంత అంటే 12,321. ఇందులో ఉన్న డిజిట్స్ ఎలా ఉన్నాయి? అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఇలాంటి వాటిని ఆయన డెమ్లో నెంబర్స్ అని చెప్పాడు. అంటే ఏదైనా ఒక నెంబర్ని స్క్వేర్ చేసినప్పుడు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూలో ఉన్న డిజిట్స్ అనేది డిసెండింగ్ అండ్ అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి అనేది ఆయన చెప్పిన ప్రాపర్టీ. మరి వీటిని డెమ్లో నెంబర్స్ అని ఎందుకు అంటామంటే డెమ్లో అనే ఒక రైల్వే స్టేషన్లో ఆయనకి ఈ థాట్ వచ్చింది. అంటే ఆయన మ్యాథ్స్ మీద రీసెర్చ్ అనేది ఎప్పుడూ చేస్తూనే ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రైల్వే స్టేషన్లో అంటే ఆయన వర్క్కు కానీ వేరే ఎక్కడైనా వెళ్తుంటే వస్తుంటే కూడా ఆయన మెంటల్గా మాత్రం ఈ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు. సో ఈ డెమ్లో అనేది ఒక రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్లో ఆయనకి ఈ థాట్ వచ్చింది కాబట్టి వీటికి డెమ్లో నెంబర్ అని పేరు పెట్టాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే దేవ్లాలి నెంబర్ను ప్రపంచవ్యాప్తంగా కొలంబియన్ నెంబర్ అంటారు. అదేవిధంగా హర్షద్ నెంబర్ను నీవెన్ నెంబర్ అంటారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఈ నేమ్స్తో అవి పాపులర్ అవ్వడానికి ముందే వీటిని మన కాపరేకర్ గారు కనిపెట్టడం జరిగింది. కానీ ప్రపంచానికి తెలియజేయడంలో మనం వెనుకబడ్డాం. వీటి విషయంలోనే కాదు చాలా విషయాల్లో చాలామంది మీడియాలకు ఇలాంటివి జరిగాయి. ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి అది ముఖ్యమైనది నెంబర్ సిస్టమ్. ప్రపంచంలో ఇప్పుడు వాడుతున్న నెంబర్ సిస్టమ్ ముందుగా మనం తయారు చేసింది. మన నుండి అరబ్బులు, వారి నుండి వెస్ట్రన్ కంట్రీస్ ఈ నెంబర్ సిస్టమ్ని కొద్ది మార్పులతో వాడుతున్నారు.
అంతకు ముందున్న అరబ్ నెంబర్ సిస్టమ్, రోమన్ నెంబర్ సిస్టమ్ అందరూ అంతటా వాడదగినది కాదు. ఇప్పటికీ మనం చూస్తుంటాం హిస్టరీకి సంబంధించి కొన్ని డేట్స్ విషయంలో చాలా తేడాలు కనిపిస్తాయి. ఈ విషయం పక్కన పెడితే అప్పట్లో రోమన్ కంట్రీస్ది ఆధిపత్యం ఉండేది. అందుకే ఏ విషయాన్ని ఎవరు కనిపెట్టినా ప్రపంచవ్యాప్తంగా మాత్రం రోమన్ మేధావులే పేరు పొందేవారు. మన మేధావులకు వారి ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడానికి అవకాశాలు ఉండేవి కావు. అలాంటి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు వారిని అణగదొక్కేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా విషయాల్లో సమానత్వం వచ్చినా సంపాదన విషయంలో ఆస్తి చూపి అణగదొక్కుతున్నారు. అంతే తేడా.